50 మంది పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ప్రజాజాగృతి సేవా ట్రస్ట్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పిఎన్టీ కాలనీ ప్రజాజాగృతి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మరియు చైర్మన్ అవిడి దేవి సునీత గారు ఈరోజు ట్రస్ట్ నిధులతో 150 మందికి ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యము, కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కొంతమూరు జంగాల కాలనీ మరియు రాజమండ్రి సుబ్బారావు నగర్లోని పేదవారికి మరియు పారిశుద్ధ కార్మికులకు వీటిని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ సలహాదారులు లాయర్ చింతపర్తి రాంబాబు, ట్రస్ట్ డైరెక్టర్ ఎంప సాత్విక్ రాజ్, సేవల అరుణ్ కుమార్, డేవిడ్, ట్రస్ట్ కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే. ప్రజాజాగృతి సేవా ట్రస్ట్ తరపున ఈరోజు ప్రజాజాగృతి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అవిడి దేవి సునీత గారి ఆధ్వర్యంలో ఇక్కడ జంగాల కాలనీలో ఉన్న పేద ప్రజలకి ఈరోజు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల బయట ఎంతోమంది ఏమీ కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు. అలాగే ఈ లోపల బాగా పేద ప్రజలు ఉన్న వాళ్ళకి ఎవరు ఆదుకోలేకపోతున్నారు, ఎవరు ఏమి ఇవ్వలేకపోతున్నారు. అన్నీ ఉన్న వాళ్ళకి ఇచ్చి కన్నా ఏమీ లేని వాళ్ళకి ఇవ్వడం మంచిది కాబట్టి అది మనకి మంచిది, వాళ్ళకి మంచిది. కనుక అన్నీ ఉన్న వాళ్ళకన్నా మనకున్న దాంట్లో అంతా కాదు, మొత్తం కాకపోయినా మనకున్నది ఎంత ఉందో అందులో కొంచెం మాటకు పేద ప్రజలకు ఇద్దాం. ఈ కరోనా సమయంలో చాలా కొరతగా ఉంది అందరికీ. కావున మనకున్న దాంట్లో ఏదో కొంతైనా పేద ప్రజలకు ఇవ్వడానికి మనం సహకరిద్దాం. మన గుప్పెట్లు తెరిద్దాం. మన గుప్పెట్లు తెరిసి పేద ప్రజలకి మన ప్రేమని చాటుకుందాం. అలాగే మాకున్న దాంట్లో మేము ఈరోజు ఇలా సహాయం చేయగలిగాం. మీకున్నది, మీకు తోచింది, కూరగాయలు అవ్వచ్చు, బియ్యం అవ్వచ్చు, సరుకులు అవ్వచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు, మీకు తోచింది మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి. పేదవాళ్ళని మనం ఆదుకోవడంలో ఉన్న మన ప్రేమను వాళ్ళకి చాటి చూపుదాం. అలాగే మరి ఈరోజు ప్రజాజాగృతి సేవా ట్రస్ట్ తరపున మేము ఎలాగొచ్చి ఇవ్వడానికి మాకు సంతోషంగా ఉంది, వీళ్ళు సంతోషించారని మేము అనుకుంటున్నాం. అలాగే